న్యాయం కాదు కాబట్టి నువ్వు నీతి మంత్రురాలివి కాబట్టి నీలాంటి నీతి ఐశ్వర్యకు లేదు కాబట్టి నీలాంటి క్యారెక్టర్ ఐశ్వర్యకు లేదు కాబట్టి అందుకే నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు ఆ నా కొడుకు మెంటల్ నా కొడుకు మామూలుడు కాదు అందుకే ఆడికి పెళ్లి సంబంధాలు చూడను అని కూడా చెప్పేశా నువ్వే పైకలా కనిపిస్తాడు గాని మనసు బంగారం మావయ్యా అన్నావు వాడు తిక్కల వెదవే వాడి గురించి పట్టించుకోవద్దని చెప్పానా లేదా కాదండి నేను సీతాదేవిని వాడు లక్ష్మణ స్వామి నేను గీసిన గీత దాట అన్నావు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు తిట్టుకునే ప్రయోజనం ఏంటి వాడంత మాట అన్న తర్వాత ఈ పెళ్లి జరిగినా శుభం మాత్రం జరగదు అమ్మాయి వాళ్ళకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఆ దాస్ గారిని పిలిపించి మాట్లాడండి పెళ్లికి ముందే మీ అమ్మాయి ఇలా అంటే కదా అని నేను వాళ్ళకి ఎలా చెప్పగలను పోనీ అమ్మాయికి అబ్బాయికి జాతకాలు చూపించారు కలవట్లేదు అని చెప్పండి క్షమించండి అమ్మా నేను మాత్రం అబద్ధం చెప్పలేదు రాస్కల్ అంత మాట అన్నాడా అసలు వీడెంత వీడి బతుకెంత నిశ్చితార్థం కూడా జరిగినాక నా కూతురు మీద ఇంత నింద వేస్తాడా ఏమయ్యా దాసు నీకైన బుద్ధుండక్కర్లేదు మేమేమిటో మా పరువు ప్రతిష్టలు ఏమిటో తెలిసిన వాడివి అసలు అట్లాంటి వెధవతో సంబంధం తెచ్చినందుకు ఈ వెధవని అన్నారు అయినా నా కూతుర్ని వేలెత్తి చూపించారా వాడికి ఎక్కడ నాకు కానీ తిక్కరేగిందంటే కోర్టులో కేసేసి వాడిని రోడ్డు మీద గిడుస్తా నాన్నా అమ్మ ప్లీజ్ దాస్ గారు ఇక మీరు వెళ్ళొచ్చు మా వదిన బాగా హత్యైంది ఇక నాకు పెళ్లి సంబంధాలు చూడండి చెప్పింది నువ్వేం చెప్పినా వినను నీకిక పెళ్లి సంబంధాలు చూడనంతే నాకు తెలుసు దినా మీరు నాకు పెళ్లి చేయరని నాకు తెలుసు ఎందుకంటే ఈ ఇంట్లో ప్రజాస్వామ్యం లేదు నీకు పెళ్లైంది నీకు మొగుడు ఉన్నాడు మీకు బెడ్రూమ్ ఉంది మీరు సంతోషంగా ఉన్నారు మా నాన్నకి పెళ్ళైంది మా నాన్నకి మమ్మ ఉంది వాళ్ళకు బెడ్రూమ్ ఉంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇంట్లో పనుడు ఉన్నాడు వాడికి పెళ్ళ ఉంది వాడికి బెడ్రూమ్ ఇచ్చారు వాడు సంతోషంగా ఉన్నాడు ఈ ఇంట్లో మగ కుక్క ఉంది దానికోసం ఆడకుక్కను తీసుకొచ్చారు అది సంతోషంగా ఉంది లోపల పడుకుని కానీ ఈ ఇంట్లో నేను కుక్క కంటే హీనం నేను సంతోషంగా ఉండకూడదు నేను సుఖంగా ఉండకూడదు మీరే సంతోషంగా ఉండండి మీరే సుఖంగా ఉండండి వదిన నిన్నొక్కడే మాట అడుగుతాను మా అన్నయ్య అంటే నీ భర్త నల్లగా ఉంటాడు మరి నల్లటమ్మాయిని చేసుకున్నాడా నిన్ను ఎర్రగున్నావు చేసుకున్నాడు కదా అలాగే ఒకడు చాలా చండాలగా ఉంటాడు అందమైన అమ్మాయిని కోరుకుంటాడు తప్పులేదు కదా అలాగే నాకు క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ ఉన్నమ్మాయిని కోరుకుంటాను తప్ప తప్పంటే చెప్పు లైఫ్ లో బ్రహ్మచారిగా ఉండిపోతా సరే కళ్యాణ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నీ కోసం మంచి అమ్మాయిని చూస్తాను ఓకే ముందుగా నీకు ఫోటో చూపిస్తాను ఓకే నువ్వు ఓకే అంటేనే పెళ్లి చూపు ఓకే బాబు తుచ్ ఒక్కనో కొడుకు ఏం తక్కువ లేదు సూపర్ బాబు ఈ అమ్మాయితో మీకు ఎలాంటి ఇన్కమింగ్ లేదు కదా అవుట్ గోయింగ్ జీరో లేవుగా లేవు లేవు నథింగ్ జీరో అయితే పెళ్లి చూపులు ఏర్పాటు చేయమంటారా నో మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అండి డైరెక్ట్ గా శోభనానికైనా రెడీ నాకు ఈ సంబంధం కూడా డౌట్ మీరు ఊరుకోండి పిల్ల ముచ్చటగా ఉంది కదా అమ్మాయిని ఫోటోలో చూశారు ఎస్ అన్నారు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నారు ఏమంటారు సేమ్ ఎస్ సేమ్ ఎస్ తాంబూలాలు పుచ్చుకోమంటావా కళ్యాణ్ ఇప్పుడే తాళి కడతా అయితే తాంబూలాలు పుచ్చుకుంటాం ఇమ్మీడియట్లీ చెడిపోయిన వాడితో తాంబూలాలా నిన్ను లేబే మీరేనా పెళ్లి కూతురు తండ్రి అవును కూతురు పెళ్లి చూపుల్లో తాంబూలాలకి ఎంగిలాకులను ఎవరైనా వాడతారండి ఎవరి గురించమ్మా నువ్వు మాట్లాడుతున్నావు ఈ విధవ గురించే తాళి కట్టకుండా నాతో పడుకొని తాళి కట్టి మీ అమ్మాయితో పడుకోవాలనుకుంటున్నాడు పరమ పోరం బొక్కు చెడిపోయినోడు చెడిపోయిన వాణ్ణే ఏమనాలన్నా బయట అనుకోండి ఇది ఫ్యామిలీస్ ఉండే ఇల్లు
మీ బజార్ మాటలు బజార్లోనే మాట్లాడుకోండి. వెళ్ళండి. ఏయ్, నన్ను పొరంపోకన్నావు, నా పెళ్లి చెడగొట్టావు, బెదవా అన్నావు, నన్ను అన్పాపులర్ చేశావు, తిరుగుమతి వాడి చేశావు. ఏ ఒక్కప్పుడు చెడిపోయినంత మాత్రం నా పెళ్లి కదలుకున్నావా? కాదు, కానివ్వను. నేను బజార్ దాన్నైతే నువ్వు బజార్ గడివే, నేను తిరుగుపోతునైతే నువ్వు తిరుగుపోతువే, నేను బేవర్స్నైతే నువ్వు బేవర్స్వే. నాకు శీలం పోయినప్పుడు నీకు శీలం పోయినట్టే. శీలం పోయిన వాడికి పెళ్లి కావడానికి వీల్లేదు. నీకు పెళ్లి కానివ్వను, లైఫ్ లో పెళ్లి కానివ్వను. మా జిల్లాలో ఎక్కడ పెళ్లి సంబంధం చూసినా ఐశ్వర్య చెడగొట్టుతారు నాకు తెలిసిపోయింది. అందుకని వేరే జిల్లాలో ఎవరికి చెప్పకుండా పెళ్లి కూతుర్ని చూశా. వేరే జిల్లాలో అమ్మాయిని అలా చూస్తున్నాడు. కొంపదీసి ఐశ్వర్య వచ్చేంత వరకు చూస్తూనే ఉంటాడా? నో ప్రాబ్లం సార్, ఇది వేరే జిల్లా. బాబు, అమ్మాయి నచ్చిందా? కట్నం పైసా కూడా ఇవ్వక్కర్లేదు. ఎంగేజ్మెంట్ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం, పెళ్లి బట్టల ఖర్చులు కూడా మావే. అదేంటి బాబు, అంత గొప్పగా అమ్మాయి నచ్చింది, నేను కూడా మీ అమ్మాయికి నచ్చితే. మన గురించి తెలిస్తే మాత్రం ఆ అమ్మాయికి నువ్వు నచ్చ. నీ రాతిని తెరా. కట్నం ఎందుకు వద్దంటున్నావు డార్లింగ్? చెప్పు డార్లింగ్, మన ఇద్దరి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నందుకేగా. నువ్వు వర్జిన్ కాదు కాబట్టేగా. మరి ఆ మాట పెళ్లి కూతురు చెప్పావా? చెప్పినా కూడా ఓకే అన్నారా? రఘునాథ్ గారు, ఏంటి న్యూసెన్స్? అయ్యా క్షమించండి, ఈ సంబంధం నేను చూడలేదు. ఈయన కొడుకు ఉత్తముడని నేను చెప్పలేదు. నేను సంబంధం చూసుకున్నాను, అందరూ పెళ్లి చూపులకు రండి అంటే ఇదిగో ఇలా వచ్చాం. ఇప్పుడు సంబంధం చెడిపోయిందిగా, వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మా పెద్ద కోళ్ళు ఆవిడ అడగని చెబుతుంది. ఏంటి, నీకు ఇంకా ఇక్కడే ఉండాలని ఉందా? పద, పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుందా? క్యాన్సిల్ అయితే మాత్రం ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అయి ఉంటుంది. నీలాంటి బేవర్స మాత్రం కాదు, పెళ్లికి ముందు నీలా బెడ్రూమ్లో దూరే రకం మాత్రం కాదు. పెళ్లికి ముందు నీలా శీలం పోగొట్టుకునే రకం మాత్రం కాదు. ఏ మిస్టర్, ఆ అమ్మాయి అలాంటితో నాకు అనవసరం. నువ్వు ఉత్తముడివా? నువ్వు శీలవంతుడివా? నువ్వు వర్జినా? నువ్వు ప్యూర్ లెదర్ కానప్పుడు నిన్నేలా పెళ్లి చేసుకుంటానరా బేవకు? పోరా బయటికి.